హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన చీకటిలో చిరుదీపం కథ గురించి చెప్పుకుందాం. శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు పరిచయం అవసరం లేని గొప్ప రచయిత్రి. ఈ రోజున బయటి ప్రపంచంలో ఎదురయ్యే వ్యామోహాలకు, ఉద్రేకాలకు పిల్లలు లోను కాకుండా వారి పట్ల తల్లిదండ్రులు చాలా సహనంతోనూ ప్రేమతోనూ వారికి తోడుగా ఉండాలని, అనుకోని పరిస్థితుల్లో పిల్లలు తప్పుదారి పడితే తల్లిదండ్రులు తమ పరువు ప్రతిష్టలు నాశనమైపోతున్నాయి అని ఆవేశపడిపోకుండా, వాటి కోసం ఏడవకుండా పిల్లల్ని గుండెల్లో దాచుకోవాలి. ఆ తప్పు చెయ్యడానికి ఏ పరిస్థితులు కారణమయ్యాయో వాటి మూల కారణం తెలుసుకుని వాటి నుండి పిల్లలను బయటకు తీసుకురావాలి అని చెప్పడానికి ఈ కథను వేదికగా చేసుకున్నారు. ఇక కథలోకి వస్తే, అక్కడ వాతావరణం అంతా మనిషి సృష్టించే గందరగోళం ఎరగనట్టుగా, ప్రకృతికి ఆ ప్రదేశం ఏకాంత స్థలమా అన్నట్టుగా ఉంది. ఇంతలో దూరం నుండి మెల్లగా శబ్దం వినిపించసాగింది. చెట్లు చేమలు చెవులు నిక్కపొడుచుకున్నట్టు ఆ శబ్దం ఏమిటా అని ఆలకిస్తున్నట్టుగా నిలబడి ఉన్నాయి. బర్రమని క్రమంగా దగ్గరకు వస్తున్న ఆ శబ్దం ఒక ఇంజన్ ధ్వని. దూరంగా చుక్కల ఎత్తుమీద కనిపించి క్రమంగా దిగువకు వస్తూ చెవులు చిల్లులు పడేలా శబ్దం చేస్తూ వస్తున్న ఆ శబ్దం ఒక స్కూటర్ది. దానిమీద ఒక 20 సంవత్సరాల అమ్మాయి ఉంది. జీన్స్ వేసుకుని, తెల్లటి టాప్ వేసుకుని, పొట్టి జుట్టుని పోనీటైల్గా కట్టుకుంది. ముఖానికి తెల్లటి ఫ్రేమ్తో తేనె రంగు కళ్ళద్దాలు పెట్టుకుంది. ఎగుడు దిగుడుగా ఉన్న రోడ్డు మీద వస్తున్నా వేగం తగ్గని ఆమె ధోరణి చూస్తే స్కూటర్ నడపడంలో మంచి ప్రావీణ్యమే ఉందని తెలుస్తోంది. గతుకుల దారిని లక్ష్య పెట్టకుండా ఎడాపెడా వస్తున్న ఆ అమ్మాయికి ఈ ప్రపంచంలో జాగరూకత అనే పదం పట్ల పెద్దగా నమ్మకం ఉన్నట్టు కనిపించడం లేదు. ఆ అమ్మాయి ఎటు తిప్పుతుంటే అటు తిరుగుతూ విశ్వాసంగా వస్తున్న ఆ స్కూటర్ అంతలో ఏమైందో బాధతో కెవ్వుమన్నట్టుగా ఫట్ ఫట్ మన శబ్దం చేస్తూ ఆగిపోయింది. ఆ అమ్మాయి స్కూటర్ దిగి పరీక్ష చేసి సరిచేసి స్టార్ట్ చేయబోయింది. అది గుర్రు గుర్రుమని మూలిగిందే తప్ప కదలలేదు. ఆ అమ్మాయి ముఖానికి ఉన్న కళ్ళద్దాలు నెత్తిమీదకు తోసుకుని ఒకసారి చుట్టూ చూసింది. లాభం లేదు. చుట్టుపక్కల ఎక్కడా కనుచూపు దూరంలో నరసంచారం అనేది కనిపించడం లేదు. ముందుకి హైవేకి వెళ్ళాలన్నా 2 కిలోమీటర్లు, వెనక్కి తిరిగి తండ్రి ఉన్న రాళ్ళు పగలగొట్టే క్వారీ దగ్గరికి వెళ్ళాలన్నా 3 కిలోమీటర్లు దీన్ని తోసుకుంటూ నడిచి వెళ్ళాలి. పైన నెత్తిమీద కాస్తున్న ఎండ చురుగ్గానే ఉంది. ఆ అమ్మాయి కనుబొమ్మ ముడిచి పెదవి నములుతూ ఒక్క క్షణం ఏం చెయ్యాలా అన్నట్టు ఆలోచనగా చూసింది. గాలి ఏలపాట జోరుగా పాడుతోంది. ఆ అమ్మాయి జుట్టుని అల్లరిగా అటూ ఇటూ ఊపేస్తోంది. అంత దూరం ఈ గాడిదని తోస్తూ తీసుకువెళ్ళడమా, నా వల్ల కాదు అనుకుంది. స్కూటర్ మీద చెయ్యి వేసి ఒక కాలు మీద శరీరం బరువు అంతా మోపినట్టుగా మగపిల్లాడిలా నిలబడి నడుం మీద చెయ్యి పెట్టుకుని మళ్ళా చుట్టూ చూసింది. కాస్త కూడా ఆశ కలగలేదు. డాడీ ఇంకో 3-4 గంటల తరువాత కానీ కారులో ఇటురారు. అప్పటి వరకు నా గతి ఏమిటి? ఎవరైనా ధర్మాత్ములు ఇటు వచ్చే వరకు నాకు ఈ వనవాసం తప్పదా అనుకుంటోంది. ప్రొద్దుట మమ్మీ మీద కోపంతో బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా వచ్చేసింది. అసలే ఆకలి, కడుపులో నకనకలాడుతోంది. ఇప్పుడెలా? దాహం వేస్తోంది. మళ్ళా చుట్టూ చూసింది. అంతటా కొండలు, గుట్టలు, రాళ్ళు తప్ప ఇంకేమీ లేదు. ఆ అమ్మాయికి ఆ నిశ్శబ్దం ఏమిటోగా అనిపించసాగింది. లేచింది మొదలు తల్లి
ఇంట్లో పనివాళ్ల మీద అరిచే అరుపులు, రేడియో ధ్వని, కుక్కల గోల, కాలేజీలో క్లాస్మేట్స్ నవ్వులు, రోడ్ల మీద వాహనాల వృధా. అసలు ఇంత నిశ్శబ్దంగా ఉండగా చూడడం ఇదే మొదలేమో. ఆ నిశ్శబ్దం మెల్లగా ఆమె గుండెల్లో ఒక రకమైన భయాన్ని కలగచేయసాగింది. మళ్ళా తల తిప్పి ఆ చుట్టుపక్కలంతా చూసింది. ఎక్కడా నరసంచారం లేదు. ఎవరూ వచ్చే జాడ కూడా కనిపించడం లేదు. ఇక్కడికిప్పుడు ఎవరైనా దొంగలు వస్తే? ఒక్కసారి తన ఒంటి మీద ఆభరణాలు చూసుకుంది. చెవులకి ముత్యాల టాప్స్, మెడలో సన్నటి గొలుసు తప్ప ఇంకేమీ లేవు. బంగారం గురించి తనకేం భయం లేదు. అడక్క ముందే తీసి వాళ్ళ చేతుల్లో పెట్టేస్తుంది. ఇవి పోయినంత మాత్రాన తనకేం పర్వాలేదు. మమ్మీ పేరిట 4 బ్యాంకుల్లో 4 లాకర్ల నిండా నగలు నిండి ఉన్నాయి. ఆ అమ్మాయికి ఆ నిశ్శబ్దం, ఒంటరితనం మెల్లగా భయం కల్పించసాగింది. ఇక్కడ నిలబడే కంటే మెల్లగా నడవడం నయం అనిపించింది. మరలా ఒక్కసారి దాన్ని బాగు చేయడానికి వంగింది. ఇంతలో ఒక్కసారిగా మళ్ళా పెద్దగా గాలి వీచింది. వెంటనే దుమ్ము పైకి లేచింది. చిచి, వెధవమట్టి! ఆ అమ్మాయి లేచి వంటి నిండా పడిన దుమ్ముని కంపరంగా దులుపుకుంటోంది. పొగలా గుమిగూడిన దుమ్ము క్రమంగా మాయమయ్యింది. బట్టలన్నీ పాడైపోయాయి వెధవ అంటున్న ఆ అమ్మాయి హఠాత్తుగా మిగతా మాటలు గొంతులోనే మింగేసినట్టుగా ఆగిపోయింది. దుమ్ము పూర్తిగా తగ్గేసరికి ఎదురుగా ఒకతను నిలబడి ఉన్నాడు. అతని జుట్టు జన్మలో తైల సంస్కారం అనేది ఎరగనట్టుగా చింపురు జుట్టు ముఖం మీదకి చిందరవందరగా పడుతోంది. గడ్డం మాసి బవిరి గడ్డంలా ఉంది. బట్టలు మట్టి మరకలతో ఉండడం కాకుండా అక్కడక్కడ చిరిగి వేళ్లాడుతున్నాయి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మనిషి బక్క చిక్కినట్టు ఎముకల గౌడులా ఉన్నాడు. ఆ అమ్మాయి ఎదురుగా హఠాత్తుగా ప్రత్యక్షం అయిన ఆ ఆకారం చూసి కెవ్వు మనబోయి ఎలాగో ఆ కేక గొంతులోనే మింగేసేలా నిగ్రహించుకుంది. అతను పిచ్చివాడో హంతకుడో దొంగో ఏదీ తెలియడం లేదు. ఆ అమ్మాయి వెంటనే రాణి నవ్వును పెదవుల మీదకు తెచ్చుకుని చాలా ధైర్యంగా చూస్తూ, ఇది ఈ స్కూటర్ స్టార్ట్ అవ్వడం లేదు అంది. అతను క్షణంసేపు ఆ అమ్మాయిని ఆ స్కూటర్ని మార్చి మార్చి చూశాడు. తరువాత వంగి దాన్ని పరీక్ష చేయసాగాడు. అతను పరీక్ష చేస్తున్నాడో ఇంకా అది కదలకుండా పాడు చేస్తున్నాడో? ఆ అమ్మాయికి వెంటనే అక్కడున్న రాయి 2 చేతులతోనూ ఎత్తి అతని తల మీద వేసి పగలగొట్టేద్దామా అనిపించింది. ఎందుకు ఇతను సరిగ్గా లేడు, తనని ఏమైనా చేస్తే ఇతన్ని తను చంపేసినా పర్వాలేదు, డాడీ ఎలాగో అలా కేసు లేకుండా చూడగలడు. తనని ఏమైనా చేస్తే తనకిక్కడ దిక్కేది? అతన్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. అతని దగ్గర నుండి వచ్చే ఆ వాసన వాంతి తెప్పించేలా ఉంది. అతను స్కూటర్ వైర్లు ఊడ పెరికి వాటిని ఊది సరిచేసి మరలా అమరుస్తున్నాడు. ఆ అమ్మాయి ఆ స్కూటర్ కాదు, తన ప్రాణమే అతని చేతిలో చిక్కినట్లుగా భయపడిపోతోంది. తను ఇక్కడి నుండి క్షేమంగా బయటపడడం ఎలా? అతను బాగు చేసి స్కూటర్ హ్యాండిల్ పట్టుకుని కాలితో ఒక్క తన్ను తన్నాడు. అతని కుడి చేతి మీద మధ్యవేలు క్రింద పెద్ద పుట్టుమచ్చ ఉంది. అతని బలం చాలా లేదు. మళ్ళా తన్నాడు. అది వెంటనే బర్రుమంటూ శబ్దం చేసింది. మరోసారి తన్నాడు. స్కూటర్ ఈసారి బుద్ధిమంతురాలులా స్టార్ట్ అయింది. ఆ అమ్మాయికి చెప్పలేనంత ఆనందం వేసింది. లోపల భయంతో వణికిపోతున్నా పైకి గంభీరంగా నవ్వుతూ, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు దేవుడిలా ఆహా అచ్చు ఆయనలాగానే వచ్చి సాయం చేశారు అంటూ అతన్ని పొగిడేసింది. కొన్ని సమయాల్లో పొగడ్తలు బాగా పనిచేస్తాయని రాజేశ్వరి ఆంటీ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఆ అమ్మాయి స్కూటర్ మీద కూర్చుని స్టార్ట్ చేస్తుంటే
అతను వెంటనే దాని మీద చెయ్యి వేసి ఆపు చేశాడు. ఏ వెళ్తావేమిటి అన్నాడు. అతని కంఠధ్వని అడవిలో సింహం అరుపులా ఉంది. ఆ అమ్మాయి బిక్క చచ్చిపోయినట్టు చూసింది. ఆమె కళ్ళు ప్రమాదం శంకిస్తున్నట్టు పెద్దవి అయ్యాయి. అతని మీద నుండి స్కూటర్ పోనిద్దామా అనుకుంది. లాభం లేదు, కర్మ ఖాళీ. అది మళ్ళీ ఆగిపోతే అతను తను చంపేస్తాడు. ఆ కళ్ళేంటి అలా ఉన్నాయి, అలా చిట్లించి చూస్తాడేమిటి? ఇతను నన్నేమైనా చేస్తే? ఆమె మనసు మెరుపు వేగంతో పనిచేస్తోంది. అతన్ని చూస్తుంటే ఆ అమ్మాయికి కడుపులో వాంతి లాంటిది మెల్లి తిరగసాగింది. మొన్న 5-స్టార్ హోటల్లో ప్రదీప్ అంత మంచి బెడ్ మీదకి రమ్మనమని ఆహ్వానిస్తే ముందు పెళ్ళి కావాలి అంటూ నీతులు చెప్పింది. ఈ వికారం తనకి వ్రాసిపెట్టి ఉండబట్టా? అతని కంఠం మరలా వినిపించింది. ఏంటలా చూస్తావు, పని చేయించుకోవడం తెలుసు కానీ డబ్బు ఇవ్వడం తెలియదా? ఆ మాటలు ఈడ్చి చెంప మీద కొట్టినంత తీవ్రంగా ఉన్నాయి. డబ్బా? ఆ అమ్మాయి ముఖంలోకి వెర్రి సంతోషం వచ్చేసింది. ఇతను కోరేది డబ్బా. ఈ క్షణంలో తన వల్ల సాధ్యం కాదు, కానీ అయి ఉంటే ఆస్తి మొత్తం అమ్మమ్మ తనకి ప్రత్యేకంగా రాసి ఇచ్చిన 6 ఎకరాలతో సహా అతనికి ఇచ్చేస్తుంది. ఈ కంపు కొట్టే మనిషి తన ఒంటి మీద చెయ్యి వేయకుండా ఉంటే అంతే చాలు. ఆ అమ్మాయి వెంటనే పర్సు తీస్తూ, డబ్బెందుకివ్వను, చాలా ఇస్తాను, మీరు దేవుడు అనుకున్నానుగా, దేవుడు డబ్బు తీసుకుంటాడా అని ఏదేదో చెప్పేస్తోంది. అతను అదేం విననట్టుగా పర్సునే చూస్తున్నాడు. పర్సు చూడగానే అతని కళ్ళు కోరిన దైవం ప్రత్యక్షం అయినట్లు మెరిశాయి. ఆ అమ్మాయి మీద పడి దాన్ని దోచుకున్నట్టుగా రెప్పపాటులో లాగేసుకున్నాడు. అది చేతికి చిక్కగానే త్వరగా 2 అడుగులు పక్కకు వేసి దూరంగా పోయి పర్సు తెరిచాడు. అతని చేతుల్లోకి 10 రూపాయల నోటు వచ్చింది. దాన్ని అతని కళ్ళు ఆబగా చూశాయి. వెంట వెంటనే పర్సు ఖాళీ చేశాడు. కానీ అందులో నుండి ఏవేవో కాగితాలు, రసీదులు, 2 రూపాయల కాగితం తప్ప ఇంకేమీ కనిపించలేదు. 1 నిమిషం అతను నిశ్చేష్టుడైనాడు. ముఖంలో క్రోధం 1000 నాలుకలతో పడగ ఎత్తిన పాములా లేచింది. చూస్తుండగానే అతని కళ్ళలోకి ఆశాభంగం పెను తుఫానులా ముందుకు వచ్చేసింది. ఏయ్ అరుస్తూ వెనక్కి తిరిగాడు. అప్పటికే ఆ అమ్మాయి స్కూటర్ మీద దూరంగా వెళ్ళిపోతూ కనిపించింది. ఏయ్ ఏయ్ నిన్ను చంపేస్తాను, నన్ను మోసం చేశావు, ఆగు అంటూ చెయ్యి ఎత్తి అరుస్తూ వెంటపడ్డాడు. మరుక్షణం రాయి తగిలి బోర్లా పడ్డాడు. మరలా లేవలేకపోయాడు. ముందుకు వెళుతున్న ఆ అమ్మాయి భుజం మీద నుండి తల తిప్పి చూసింది. అతను పడ్డాడు, పరిగెత్తుకు రావడం లేదు. హమ్మయ్యా గుండెల మీద చెయ్యి వేసుకుంది. మళ్ళీ తిరిగి చూసింది. అతను మట్టి గొంతుకులోనికి పోవడం వల్లనేమో కంగు కంగుమని ఉక్కిరిబిక్కిరి అవుతూ దగ్గుతున్నాడు. తన అదృష్టం గొప్పది, అతను లేవలేకపోయాడు. అక్కడ నుండి ఆమె ఎక్కిన స్కూటర్ ఆగమేఘాల మీద వెళ్తున్నట్టుగా రాళ్ళు రప్పలు చెట్లు చేమలు లక్ష్యపెట్టకుండా అతి వేగంగా నేషనల్ హైవే వైపు దూసుకుపోసాగింది. హైవే మీదకి రాగానే రోడ్డు మీద హారన్ చేస్తూ వస్తూ పోతున్న కార్లు, లారీలు, గడ్డివళ్ళు, పాలవ్యానం చూస్తుంటే ప్రాణం లేచి వచ్చింది. వారంతా తన ఆత్మీయులైనట్టుగా సంతోషం వేసింది. మెడ మీద నుంచి, చెంపల మీద నుంచి జారుతున్న చెమట బిందువులని కర్చీఫ్తో తుడుచుకోసాగింది. మనిషి సాటి మనిషితో మాట్లాడకపోయినా అలా కనిపిస్తూ ఒక తోడుగా ఉండడం కూడా ఎంత అవసరమో కదా అనుకోసాగింది. 10 నిమిషాల కిందట తను గడిపిన నిర్జన ప్రదేశం, ఆ వెర్రి మనిషి గుర్తుకు రాగానే శరీరం జలదరించింది. ఈరోజు తను లేచిన వేళ మంచిది, అందుకే ఎలాంటి ప్రమాదము జరగకుండా బయటపడింది. కేవలం తన అదృష్టమే. మమ్మీ అందుకే కాబోలు ఎప్పుడూ ఆడపిల్లవి ఒంటరిగా వెళ్ళవద్దు అని పోరు పెడుతూ ఉంటుంది.
ఆ అమ్మాయి స్కూటర్ సరాసరి తీసుకువచ్చి ఒక కూల్ డ్రింక్ షాపు దగ్గర ఆపింది. దిగి వచ్చి లెమ్కా అని అడిగి తీసుకుని గడగడా తాగేసింది. అప్పటికి కాస్త ప్రాణం కుదుట పడినట్టుగా అనిపించింది. అక్కడ ఫోన్లో షాపు కుర్రాడు మాట్లాడుతున్నాడు. అతను పెట్టేసే వరకు వేచి చూస్తూ నిలబడింది. అతను ఫోన్ పెట్టేయగానే, ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫోన్ చేసుకుంటాను, చాలా అర్జెంట్ అని అంది. అతను అందించాడు. ఆ అమ్మాయి వెంటనే నంబర్ తిప్పింది. అవతల నుండి పలకగానే, హలో ఆంటీ, నేను రమ్యను మాట్లాడుతున్నాను, ప్రమీల ఉందా? వెరీ గుడ్, ఒకసారి అర్జెంటుగా ఫోన్ దగ్గరకు రమ్మని చెప్పరు ప్లీజ్, చాలా అర్జెంట్ ఆంటీ. ఆ మాట్లాడడంలో, ఆంటీ అని పిలవడంలో అక్షరాలు సాగలాగుతూ గారాలు పోయి గొంతు హెచ్చిస్తూ తగ్గిస్తూ మాటల్ని భావాల్ని డ్యాన్స్ చేయిస్తున్నట్టుగా ఉంది. అవతల ప్రమీల ఫోన్ దగ్గరికి వచ్చే లోపల రమ్య చేతివేళ్లతో అక్కడున్న బల్ల మీద టక్టకామని వాయించింది. ఒకసారి పాదాలు ఎత్తి నిటారుగా మునివేళ్ల మీద నిలబడి మళ్ళా భూమికి ఆనించింది. పోనీటైల్ చేత్తో సరిచేసుకుంది. చేతివేళ్ల గోళ్ల రంగుని పరీక్ష చేసింది. అవతల నుండి స్నేహితురాలి గొంతు వినిపించగానే, హాయ్ ప్రమ్మీ, నేను ఊరి చివరి నుండి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు మా క్వారీ దగ్గర నుండి వస్తుంటే దోవలో, మై గాడ్, ఒక్క క్షణం మాట్లాడడం ఆపేసి కళ్ళు మూసుకుంది. అరే యార్, ఏం చెప్పను, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. నీకు తెలుసుగా, క్వారీ నుండి వస్తుంటే మధ్యలో అన్ని గుట్టలు రాళ్ళు రప్పలును. అక్కడ ఒక అతను ఎదురయ్యాడు. గడ్డం మాసి ఉంది, కళ్ళు తుపాకీ గుళ్ళులా మెరుస్తున్నాయి. నేను స్కూటర్ మీద వస్తుంటే దారికి అడ్డంగా నిలబడి స్కూటర్ మీద చెయ్యి వేసి ఆపేశాడు. భయమా? నాకా? షటప్, సిల్లీగా వాగకు, నాకెందుకు భయం? ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో తెలుసా? రష్టిగ్గా ఉన్నాడు. ఒడ్డు పొడుగు ఉన్న మంచి ఆజానుబాహు విగ్రహం. నేను కళ్ళు తిప్పుకోలేకపోయానంటే నమ్ము. అసలు అతను అలా నిలబడడంలోనే ఎంత రాజసమో తెలుసా? క్లింట్ ఈస్ట్వుడ్ పాత సినిమాల్లో ఉండేవాడే, సన్నటి పొడుగాటి మొహంతో సరిగ్గా అదే కటౌట్. నిజంగా మా అమ్మ మీద ఒట్టు. నేను చెప్పేది అబద్ధమైతే నా కళ్ళు పోతాయనుకో. నా స్కూటర్ ఆపేసి పర్సు తీ అన్నాడు. నేను తీశాను. అందులో డబ్బు ఎక్కువ లేదు, నీకు తెలుసుగా. ఈ మధ్య మా మమ్మీ ఇంట్లో ఉన్న డబ్బు అంతా ఆ రాజేశ్వరి ఆంటీ వెంట తిరుగుతూ ఎలా తగలబెట్టేస్తోందో. ఎప్పుడూ నా పర్సులో డబ్బే ఉండనియకుండా లాగేస్తోంది. నేను సందేహంగా పర్సు తీసి ఇచ్చాను. అందులో ఎక్కువ డబ్బు లేదేమోనని, డిసప్పాయింట్ అవుతాడేమోనని గబగబా నా చెవులకి చేతులకి మెడలో ఉన్న సొమ్ము తీసేసి దోసిట్లో పట్టుకుని అందించాను. అసలు అతను నాకెంత నచ్చాడంటే, తీసుకోండి, ఇవే కాదు, మీకోసం నా ప్రాణమైనా ఇలా ఇచ్చేస్తాను అందాం అనుకున్నాను. నో ప్రమ్మీ, అసలు భయమే వెయ్యలేదు, నీకు తెలియదు. ఆ క్షణంలో అతన్ని చూడగానే ఒక కరెంటు నా శరీరంలో ప్రవేశించినట్టు ఎంత ఆనందం కలిగిందో చెప్పలేననుకో. ఇప్పుడు నీతో ఎలా మాట్లాడుతున్నానో, అచ్చు అలాగే మాట్లాడాను. మా నాన్న మీద ఒట్టు, తీసుకోలేదు అతను. అతను వాటిని చూసి ఫక్కున నవ్వాడు. నన్ను చూస్తే నీకు భయం వేయడం లేదా అన్నాడు. లేదు అన్నాను. అతను ప్రశంసగా చూశాడు. కంగ్రాచులేట్ యూ అన్నాడు. ఇంతలో పక్కన రాయి దొర్లిన శబ్దం అయ్యింది. అతను వెంటనే జేబులో నుంచి మెరుపులా పిస్టల్ తీసి అటు తిరిగాడు. అది కేవలం రాయేనని, అక్కడ నుండి ఎవరూ రావడం లేదని తెలుసుకుని పిస్టల్ మళ్ళా మెల్లగా జేబులో పెట్టేసుకున్నాడు. నా వైపు తిరిగి చిరునవ్వుతో, గో యంగ్ లేడీ అన్నాడు. నేను వచ్చేసాను. ఎగ్జాక్ట్లీ, యూఆర్ కరెక్ట్. ఏ రాజస్థాన్ నుండో వచ్చిన దొంగ అయి ఉంటాడు. ఊళ్ళో రోజు దొంగతనాలు అని పేపర్లో వార్తలు పడుతూనే ఉన్నాయిగా. అబ్బా, తెల్లగా పొడుగ్గా ఎంత చార్మింగ్ పర్సనాలిటీగో తెలుసా.
ఇంకా నా కళ్ళ ముందు అదే రూపం కనిపిస్తోంది. ఓహ్, ఏం చిరునవ్వు! అరే యార్, నువ్వే గనక అతన్ని చూస్తేనా అతన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని శపథం చేస్తావు. అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఉండే ఎంత చెప్పినా తక్కువే అనుకో. ఎవరికి వారు పొందాల్సిందే డియర్. మణికి ఫోన్ చేసి చెప్పు, ఇప్పుడే రూపకి కళ్యాణికి కూడా రింగ్స్ కొట్టేయి. మాట, అందరినీ సరిగ్గా 4:30 నాజిరా దగ్గర ఉండమని చెప్పు. వీ విల్ సెలబ్రేట్ దిస్ అకేషన్ యార్. నో, నేనిప్పుడు నీ దగ్గరికి రాలేను మ్యాన్. మా మమ్మీ నాకో పని పెట్టింది. సికింద్రాబాద్లో ఉన్న ఆ వికలాంగుల శరణాలయం అదేంటి? వెంటనే గుర్తురాక నెత్తిమీద టపీయమని మొత్తుకుంది. ప్రమ్మి ఈ లోపల అవతల నుండి గుర్తు చేయగానే, అవును కరెక్ట్ యార్, ఆసరా. అక్కడికి పోయి ఏమిటో వివరాలు దగ్గరుండి రాయించుకురావాలి. సాయంకాలం రాజేశ్వరి ఆంటీ మా ఇంటికి డిన్నర్కి వస్తోందిలే. ఆవిడ పరిచయం కాదు కానీ మా మమ్మీ మా ఇల్లంతా ఒక సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ చేసేసిందనుకో. చస్తున్నానంటే నమ్ము, చాలా బోర్ యార్. మమ్మీ ఆ పనులు నన్ను చెయ్యమని నా ప్రాణం తోడుతోంది. ఓకే, నేను ఆసరాకి వెళ్ళి మమ్మీకి ఆ కాగితాలు ఇచ్చి హోటల్కి వచ్చేస్తాను. ఎస్, ఈ రమ్మీకి టైం అంటే టైం, మాట అంటే మాట, కట్ అంటే కట్. నీకు తెలుసుగా, నేను వచ్చేసరికి మీరు అక్కడ ఉండకపోతే చంపేస్తాను. జాగ్రత్త. ఓకే, సీ యూ అంటూ ఫోన్ పెట్టేసింది. ఫోన్ దగ్గర కుర్రాడు వింతగా చూస్తున్నాడు. రమ్య ఫోన్ పెట్టేసిన వెంటనే పర్సు కోసం జేబులో చెయ్యి పెట్టింది. వెంటనే షాక్ తిన్నట్టు చూసింది. అప్పుడు కానీ ఆ పిచ్చాడికి పర్సు ఇచ్చినట్టు గుర్తు రాలేదు. ఇప్పుడెలా? లిమ్కా తాగేసింది, ఫోన్ చేసేసింది, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మొహం వెలవెలా పోయింది. కానీ వెంటనే నిగ్రహించుకుంది. మనసులో ఆదుర్దా మాత్రం బయటికి కనబడనియ్యకుండా మెత్తని చిరునవ్వు విసిరి ఒక చిన్న పేపర్ ఇస్తారా అని అడిగింది. ఆ కుర్రాడు ఆ పని చెయ్యడం తనకి ఎంతో ఆనందంలా తెచ్చి ఇచ్చాడు. రమ్య దానిమీద గబగబా ఒక కారు నంబర్ గీకింది. అది అతనికిస్తూ, సారీ, నా దగ్గర డబ్బులు లేవు. ఇంకో గంట తర్వాతనో సాయంత్రానికో ఇటువైపు ఈ నంబర్ గల కారు వస్తుంది. ఆపి డబ్బులు వసూలు చేసుకోండి. కాగితం అతని మీద పడేసి గబగబా అంటూనే స్కూటర్ దగ్గరకు పరిగెత్తి ఒక్క తన్నుతో దాన్ని స్టార్ట్ చేసి రివ్వును వెళ్ళిపోయింది. ఏయ్ ఏయ్ అంటూ ఆ కుర్రాడు పరిగెత్తాడు. ఒక పెద్ద ఆయన ఏమిట్రా అంటూ వచ్చాడు. ఆ పిల్లాడు జరిగిందంతా చెప్పాడు. ఆ పెద్ద ఆయన ఆ కాగితం చూశాడు. ఓస్, ఈ కారా? అయితే మన డబ్బులు ఎక్కడికి పోవులే. ఆ కారు గజలింగం గారిది. ఆయన క్వారీకి ఇటే వెళ్ళాలి, రావాలి, ఇంకో దోవ లేదు. ఆ అమ్మాయి? కుర్రాడు సందేహంగా చూశాడు. ఆయన కూతురు. ఆయన ఎంత నిదానమో, కూతురంత జనజనలాడించేస్తుంది. పాపం ఆయనకి అక్షరం ముక్క రాదు. కూతురు ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంటే ఆయనకి చెప్పలేనంత సంబరం. కూతురికి తల్లి పోలికలే, నోరు జాస్తి అన్నాడు. రమ్య నడుపుతున్న స్కూటర్ సికింద్రాబాద్లో సరోజినీదేవి రోడ్డు వెనక సందులో ఉన్న ఒక పాత బంగళా ముందుకు వచ్చి ఆగింది. ఆ భవనం బయట నుండి చూస్తే సున్నం పెచ్చులు ఊడిపోయి, రంగులు మాసిపోయి, అక్కడక్కడ వాననీళ్లు కారిన ఆకుపచ్చ పాకుడు చారికలతో పాడుబడినట్టుగా ఉంది. దాని కాంపౌండ్ వాల్ అక్కడక్కడ పడిపోయి ఉంది. చెక్కగేటు మధ్యలో అడ్డంగా ఉన్న చెక్క ఊడిపోయి తొర్రిలా కనిపిస్తోంది. గేటు పక్కనే ప్రహారీ గోడ మీద ఎత్తుగా ఉన్న బోర్డు మీద ఆసరా వికలాంగుల కేంద్రం అని బోర్డు ఉంది. రమ్య స్కూటర్ ఆపి తాళం వేసి గేటు తెరుచుకుని లోపలికి వచ్చింది. గేటు దగ్గర నుండి ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ వరకు అటు ఇటు బోర్డర్గా ఇటుకలు ఏటవాలుగా పాత సున్నం వేసి ఉన్నాయి.
వాటి పక్కనే తెలుపు, పసుపు, వైలెట్ లాంటి వివిధ రకాల చామంతులు విరగబూసి ఉన్నాయి. వాటిని చూడగానే ఎవరో చాలా శ్రద్ధ తీసుకుని నీళ్లు పోసి ఆలనా పాలనా చూసి పెంచి పోషిస్తున్నట్టుగా, ఆకులు నవనవలాడుతూ, పూలు బలంగా కళకళలాడిపోతూ, దిగులుగా పాడుబడినట్టున్న ఆ పరిసరాలని ఒక్కసారి సజీవమయంగా చేస్తున్నట్టున్నాయి. ఆ ఆవరణలో ప్రవేశించగానే దూరంగా పిల్లల నవ్వులు, కేరింతలు వినిపించసాగాయి. మరోపక్క ఎక్కడో బట్టలు రాయి మీద వేసి తపతపా ఉతుకుతున్న శబ్దం వినిపిస్తోంది. చెట్లకి పైపు వదిలినట్లున్నారు. దానిలో నుండి ధారగా నీళ్లు చిమ్ముతున్న ధ్వని వినిపిస్తోంది. రోడ్డు మీద వెళ్లేవారికి ఈ భవనం వైపు చూస్తే ఇది ఒక గబ్బిలాలు ఎగిరేటంత పాడుపడిన శిథిలంలా కనిపిస్తుంది. కానీ లోపల ఆవరణలోకి రాగానే చెట్ల పచ్చదనం, రంగురంగుల పూలు, పిల్లల ఆనందం నిండిన కేరింతలు, కేకలు మొదలైన వాటితో బయట కనిపించిన దానికి పూర్తి విరుద్ధంగా సజీవంగా ఉన్న వాతావరణం ఎదురవుతుంది. రమ్య ఆ పరిసరాలు చూస్తూ హై హీల్స్ టక్ టక్ మనిపిస్తూ మెట్లెక్కి వరండాలోకి వచ్చింది. అక్కడ కుడివైపున ఒక 20-22 సంవత్సరాల మధ్య వయసుగా కనిపిస్తున్న ఒకతను కూర్చుని తలదించుకుని కొయ్యగుర్రం ఒకటి కాలు విరిగిన భాగం సరిచేస్తున్నాడు. రమ్య హై హీల్స్ మీద గిర్రున అతని వైపు తిరిగింది. ఏయ్ మిస్టర్, స్రవంతి అనే ఆవిడ ఎక్కడుంటుంది అని అడిగింది. అతను తల ఎత్తలేదు, తదేకంగా పనిచేసుకుంటున్నాడు. ఏయ్ మిస్టర్, నిన్నే అరిచినట్టుగా పిలిచింది. అతను ఈ శబ్దం వచ్చిన వైపు ఇటు తిరుగుతున్నట్టుగా తల తిప్పి చూశాడు. నన్నేనా అడిగాడు. నిన్నే, స్రవంతి అనే ఆవిడ ఎక్కడుంటుంది? సరాసరి లోపలికి వెళ్ళి ఎడమవైపుకు తిరగండి, అక్కడ ఆఫీసు ఉంటుంది అన్నాడు. రమ్యకి అతను చూసే విధానం బట్టి అప్పుడు కానీ అతను కళ్ళు కనిపించిన వ్యక్తి అని అర్థం కాలేదు. రమ్య మళ్ళా హై హీల్స్ మీద గిర్రున ఇటువైపు తిరిగింది. టక్ టక్ అని శబ్దం చేస్తూ కారిడార్లో నడవసాగింది. గోడలకి అక్కడక్కడ సుభాషితాలు పెట్టి ఉన్నాయి. కుడివైపున మనిషికి శోభనిచ్చేది ఆత్మ సౌందర్యం మాత్రమే, బాహ్య సౌందర్యం కాదు అని ఉంది. షిట్! రమ్య గిరుక్కున ముఖం తిప్పేసింది. అక్కడ గోడకి ఎదురుగా మరో పోస్టర్ అంటించి కనిపించింది. ఆనందంగా ఉన్నవారు దుఃఖంలో ఉన్నవారికి చేయూతనివ్వాలి. రమ్య ఆ పోస్టర్ నుంచి కావాలనుకున్నా కళ్ళు తిప్పుకోలేకపోయింది. అది చాలా ఆర్టిస్టిక్గా ఉంది. ఒక పిల్ల ఏడుస్తోంది. శరీరం నల్లటి ఛాయ. ఆ ముఖంలో దిగులు, కళ్ళల్లో నీళ్లు. ఆర్థికంగా సమాజంలో అట్టడుగున ఉండేవారి దీనత్వం కనిపిస్తోంది. అనారోగ్యంతోనో ఆకలితోనో చిక్కి గుంటలు పడిన ఆ చెక్కిళ్ళ మీద కన్నీటి బొట్లు రాలుతున్నాయి. ఒక చెయ్యి వాటిని తుడుస్తోంది. ఆ చెయ్యి తెల్లగా, పొద్దుగా, ఆరోగ్యంగా, అందంగా బంగారు గాజులతో, వేళ్లకి రవ్వల ఉంగరాలతో శ్రీమంతురాలిలా ఉంది. ఆ ముఖంలో, ఆ నలుపులో దీనత్వం, ఆ చెయ్యిలో అందం, ఆరోగ్యం, రాజసం. రమ్య కారిడార్ దాటి వచ్చింది. అక్కడ నుండి పక్కకు తిరిగితే కంటికెదురుగా అంతా ఖాళీ స్థలమే. అక్కడ గుల్మహర్ చెట్లు, వేప చెట్టు, బాదం చెట్టు పెరిగి ఎండ నేలకు వాళ్ళనియ్యని గొడుగుల్లా ఉన్నాయి. ఆ చెట్ల కింద పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో రకరకాల అంగవైకల్యాలు ఉన్నవాళ్ళు, చాలా పొట్టిగా బాణపొట్టతో ఉన్నవాళ్ళు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మరగుజ్జులా ఉన్నవాళ్ళు, గ్రహణం మురళితో ముఖంలో లోపం ఉన్నవాళ్ళు, అందరూ శారీరకంగా ఏదో ఒక లోపం ఉన్నవాళ్లే. స్రవంతి ఎక్కడా? చక్కల కింద కర్రలతో నడుస్తున్న ఒక అబ్బాయిని అడిగింది. అదిగో చూపించాడు. రమ్య అతను చూపించిన వైపు చూసింది. దూరంగా బాదం చెట్టు దగ్గర వరండాలో
దాదాపు తన వయసే ఉన్న ఒక అమ్మాయి జైపూర్ ఫుట్ వేసిన ఒక కుర్రాడి చేత అతన్ని పట్టుకుని అడుగులు వేయిస్తోంది. అక్క, మీకోసం ఎవరో వచ్చారు, కుంటికుర్రాడు చెప్పాడు. స్రవంతి ఈ కేక విని వెనక్కి తిరిగి చూసింది. అప్పటికే రమ్య అక్కడికి వచ్చింది. తనని తాను పరిచయం చేసుకుంటూ, నేను సూర్యకాంతం గారి అమ్మాయిని. వారం రోజుల క్రిందట మా మమ్మీ మా రాజేశ్వరి ఆంటీ గారితో కలిసి వచ్చి ఈ కేంద్రం చూశారట కదా. మీరు ఈ నెలలో జరిపే వార్షికోత్సవానికి రాజేశ్వరి ఆంటీని ఏవేవో బహుమతులు ఇవ్వమని అన్నారట కదా. స్రవంతి చిరునవ్వుతో, మేము అడగలేదు, వారే మాకు ఇస్తామని అన్నారు అని చెప్పబోయింది. రమ్య ఆ మాట వినిపించుకోలేదు. మా మమ్మీ ఆ వివరాల తాలూకు కాగితాలు తెమ్మన్నారు. ఈ రాత్రి ఆంటీ మా ఇంటికి వస్తున్నారు, గబగబా చెప్పేసింది. అలాగే రండి, కాగితాలు ఆఫీసులో ఉన్నాయి, ఇస్తాను అంది. స్రవంతి బయలుదేరబోతూ ఆగి ఆ కుర్రాడితో, రవి నడవడం ఆపకు, గోపి ఇలా రామ్మా, రవికి కాస్త సాయం చెయ్యమ్మా, నేను ఇప్పుడే వస్తాను అంది. అతను తల ఊపాడు. ఇద్దరూ ఆఫీస్ రూమ్ వైపు నడుచుతున్నారు. అక్కడ పారిజాతం చెట్టు కింద కృష్ణుడు బొమ్మ చెక్కి ఉంది. ఈ బొమ్మను చూసారా, ఒక కాళ్ళు లేని అబ్బాయి చెక్కాడు, స్రవంతి చూపిస్తూ చెప్పింది. ఆ చూపించడంలో ఏదో గర్వం, అభిమానం. స్రవంతి ఇంకొకటి చూపించింది, ఆ సిమెంట్ బెంచి మీద ఆ గొడుగు చూసారా, అదిగో ఆ కాళ్ళు చేతులు సన్నగా, పొట్టలావుగా లేదు, అతను తయారు చేశాడు. రమ్య నవ్వలేదు, అలాగా అని ఆసక్తి కూడా చూపించలేదు. ఆ ముఖంలో ఇక్కడ నుండి ఎప్పుడు బయటపడదామా అనే విసుగు కనిపిస్తోంది. మెట్లెక్కి ఆఫీసు గది వైపు వస్తుంటే ఒక 5-6 ఏళ్ల కుర్రాడు ఎదురయ్యాడు. అతనికి ఒక చెయ్యి కాలు పోలియో వచ్చి పేలగా ఉన్నాయి. అక్కా ఇదిగో నేను కాగితం పడవ చేశాను అంటూ ఉత్సాహంగా చూపించాడు. స్రవంతి ఆగి ఆ క్షణంలో రమ్య అనే వ్యక్తి పక్కన ఉన్నట్టు కూడా మర్చిపోయినట్టుగా ఆ కాగితం పడవని అబ్బురంగా చూస్తూ, అబ్బా ఎంత బాగుంది, చాలా బాగా చేశావు, వెరీ గుడ్, రఘు ఈజ్ ఎ క్లెవర్ బాయ్ అంటూ దగ్గరకు తీసుకుని వీపు మీద తట్టింది. ఆ నిమిషంలో స్రవంతిని చూస్తే ఆమెకి ఈ పిల్లల విషయమే ప్రథమం, తర్వాతనే మిగతా విషయాలన్నీ అన్నట్లుగా తెలుస్తోంది. వెళ్ళి ఆడుకో ఆ కుర్రాడికి చెప్పి బయలుదేరింది. ఇద్దరూ గది దగ్గరకు వచ్చారు. రండి, గది తలుపులు కడిగి తీస్తూ అంది. రమ్య ఆమె వెంట లోపలికి అడుగు పెట్టింది. ఆ గది చిన్నదే అయినా చాలా పొందికగా నీట్గా ఉంది. కిటికీ తలుపులు తెరిచి ఉండడంతో గాలి వెలుతురు ధారాళంగా వస్తున్నాయి. గదిలో ఎదురుగా టేబుల్, దాని మీద ఫోన్ ఉన్నాయి. విజిటర్స్ వస్తే కూర్చోవడానికి 4-5 కుర్చీలున్నాయి. గోడ దగ్గర గోద్రెజ్ బీరువా ఉంది. గదిలో మూలగా స్టూలు మీద ఒక కూజా, దాని మీద గ్లాసు బోర్లించి ఉన్నాయి. స్రవంతి టేబుల్ దగ్గర కూర్చుని డ్రాయర్ సురుగు లాగుతూ, మమ్మీ సాయంత్రం వచ్చి కలెక్ట్ చేసుకుంటానని చెప్పారు, అందుకని రెడీగా పెట్టలేదు, ఒక్క నిమిషంలో వివరాలు రాసి ఇచ్చేస్తాను అంది. సొరుగులో నుండి కాగితాలు తీస్తూ తల తిప్పి కిటికీలో నుండి రవి జైపూర్ లెగ్తో సరిగ్గా నడవడం ప్రాక్టీస్ చేస్తున్నాడా లేదా అని చూసింది. రమ్య నిలబడే ఉంది. కూర్చోండి, స్రవంతి చిరునవ్వుతో అంది. రమ్య స్రవంతి ఆహ్వానాన్ని మన్నించలేదు. ఆమె చేసిన మర్యాదకి కనీసం థ్యాంక్ యూ అని అయినా అనలేదు. అలాగే నిలబడింది. స్రవంతి కాగితాలు తీసి పరిశీలిస్తోంది. రమ్య అటూ ఇటూ దిక్కులు చూస్తోంది. మరలా ఇక్కడ కూడా పోస్టర్లే. సరిగ్గా స్రవంతి కూర్చున్న చోటికి వెనక గోడ మీద గుమ్మంలో అడుగు పెట్టగానే కంటిని ఆకర్షించేటట్టుగా ఉంది. గొంగళి పురుగు కూడా సృష్టి తనకు ప్రసాదించిన ధర్మం నెరవేరుస్తుంది. నేను అందంగా ఉన్నానా లేదా అని ఎప్పుడూ విచారపడదు. పోస్టర్ మీద ఎదురుగా
గొంగళి పురుగు, దానిని చూస్తున్న ఒక ఆవిటి పిల్లాడు ఉన్నారు. దాహం వేస్తోంది అంది రమ్య. ఒక్క నిమిషం అని స్రవంతి కిట్టూ అని కేకపెట్టింది. వెంటనే ఒక మరగుజ్జు పరిగెత్తుకు వచ్చాడు. వారికి మంచినీళ్ళు ఇవ్వు అంది స్రవంతి. కిట్టు గుణగుణ నడుచుకుంటూ వెళ్ళి క్షణంలో కూజా మీద గ్లాసు తీసి అందులోకి నీళ్లు వంపి అరచేతుల్లో పెట్టుకుని తన చేతి వేళ్ళు గ్లాసుకు తగలకుండా జాగ్రత్తగా తెచ్చి ఇచ్చాడు. రమ్య అతన్ని చూడగానే ఒక అడుగు వెనక్కి వేసింది. వికారంగా ఉన్న అతని కుబ్జరూపం చూడగానే ఆమె ముఖంలో ఏవగింపు కనిపించింది. అది ప్రదర్శించడమే గొప్పతనం అనుకుంది గాని దాచుకోవడానికి ప్రయత్నించడం తన ధర్మం అనుకోలేదు. మంచినీళ్లు తీసుకోలేదు. ఒక్క క్షణం కిట్టూ ముఖంలో బాధ రెపరెపలాడింది. స్రవంతి వైపు తల తిప్పి చూశాడు. స్రవంతి కాగితం మీద రాస్తూ ఉండడం వలన ఇది గమనించలేదు. కిట్టు గ్లాసు టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. రమ్య ఆ గ్లాసుని అసహ్యంగా చూసింది తప్ప ముట్టుకోలేదు. ఇంతలో ఒక 45 సంవత్సరాల స్త్రీ అక్కడికి వచ్చింది. ఆమె ఎలాంటి అవకరమూ లేకుండా నల్లగా, పొట్టిగా, బలంగా ఉంది. వస్తాదులా ఉండే ధైర్యం, తెగింపు, పొగరుబోతుతనం ఆమెలో కనిపిస్తున్నాయి. వ్రాస్తున్న స్రవంతి తలెత్తి చూసింది. ఏమిటంజమ్మా అంది. సుశీలమ్మగారు ఈ కాగితాలు బీరువాలో పెట్టమన్నారమ్మా. చేతిలో కాగితాలు చూపించింది. స్రవంతి డ్రాయర్ లోపల నుండి తాళం చెవుల గుత్తి తీసి ఇచ్చింది. అంజమ్మ బీరువా దగ్గరికి వెళుతూ విలాసంగా కూలింగ్ గ్లాసెస్ను చేత్తో అటూ ఇటూ తిప్పుతూ నిలబడిన రమ్యని యగాదిగా వింతచూపులతో నిశితంగా చూసి వెళ్ళింది. స్రవంతి కాగితాలు రమ్యవైపు పెట్టి, చూడండి ఇవిగో వార్షికోత్సవం నాడు బహుమతులుగా ఇవ్వడానికి ఇవి కావాలి. చైనీస్ చెక్కర్సు, 3 చక్రాల సైకిళ్ళు, ఈ బొమ్మల పుస్తకాలు, రంగు పెన్సిళ్ళు, ఈ మౌత్ ఆర్గన్సు. స్రవంతి చెబుతూ ఉంటే ఇంతలో ఒక 8 సంవత్సరాల అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి స్రవంతి చీర కుచ్చెళ్ళు గట్టిగా పట్టుకుని ఒడిలో ముఖం దాచేసుకుంది. ఆ అమ్మాయి ముఖంలో గ్రహణం మురిక. స్రవంతి రమ్యతో మాట్లాడుతున్నదల్లా ఆపేసింది. ఆ అమ్మాయి తల మీద ఆప్యాయంగా చెయ్యి వేస్తూ, బేబీ ఏమిటమ్మా అంది. అక్కా రాధిక డాడీ వస్తారని, నన్ను ఇంటికి తీసుకువెళ్ళిపోతారని అంటోంది. నేను వెళ్ళనక్కా. తల వేగంగా ఒడిలో అటు ఇటు తిప్పేస్తూ అంది. స్రవంతి బేబీ తల మీద చెయ్యి వేసి నిమిరింది. రాధిక నిన్ను ఏడిపించడానికి అలా అని ఉంటుంది, అది నిజం కాదమ్మా. డాడీ వస్తారు, నేను వెళ్ళను. అలాగే నీకిష్టం లేకపోతే డాడీ తీసుకువెళ్ళరు, నేను అసలు పంపనుగా. నిజంగా? నిజంగా చెబుతున్నాను. స్రవంతి కంఠం ఎంతో లాలనగా, నమ్మకం కలిగిస్తున్నట్లుగా ఉంది. బేబీ స్రవంతి ఒడిలో నుంచి తల తీయలేదు, కానీ గట్టిగా చీర కుచ్చెళ్లను పట్టుకున్న వేళ్లు మాత్రం తగ్గినట్టు కాస్త వదులయ్యాయి. స్రవంతి బేబీ తల మీద తట్టింది. తరువాత మళ్ళీ రమ్యతో కాగితాలు చూపిస్తూ సవివరంగా చెప్పసాగింది. ఇంతలో ఫోన్ మోగింది. అంజమ్మ వచ్చి తీసింది. అవతలి వ్యక్తి కంఠం వినగానే, మాధవ నాయర్ గారు అంటూ స్రవంతికి ఇచ్చింది. అంజమ్మ ఆ పేరు చెప్పడంలోనే ఎంతో గౌరవం కనబడింది. స్రవంతి చెప్పడం ఆపి ఫోను తీసింది. ఆయన పేరు వినగానే ఆమె ముఖంలో గొప్ప వెలుగు. హలో అంకుల్. అవును, సరే తాళం చెవులు సత్యం గారింట్లో ఇవ్వండి, నేను వచ్చేసరికి 6:30 దాటుతుంది. సరే, కూరలు నేను వస్తూ కొని తెస్తాను. అలాగే, ఓకే బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. మరలా రమ్యతో, ఇవన్నీ మీరు కొన్నా సరే, లేక డబ్బు ఇచ్చి మమ్మల్ని కొనమన్నా సరే, మా ఆఫీసు తరపున వెళితే షాపు వాళ్ళు 30% డిస్కౌంట్ ఇస్తారు. ఇంకేమైనా వివరాలు కావాలంటే మమ్మీ గారిని నాకు ఫోన్ చేయమనండి, నేను 6:30 వరకు ఇక్కడే ఉంటాను. నన్ను రమ్మంటే మీ ఇంటికి వస్తాను. రాజేశ్వరమ్మ గారిని కలవమంటే కలుస్తాను. షీఈస్ ఎ నైస్ లేడీ, మా హోమ్కి చాలా సాయం చేశారు. స్రవంతి ఒడిలో తల పెట్టుకుని పడుకుని ఉన్న బేబీ ఇప్పుడు తల తిప్పి అలా
ఒడిలో పడుకునే రమ్య గమనిస్తోంది. మళ్ళీ ఫోన్ మోగింది. అంజమ్మ తీసింది. స్రవంతికిస్తూ, "బేబీ డాడీ జగదీష్ చంద్ర గారు" అంది. తండ్రి పేరు వినగానే బేబీ మళ్ళా ఒడిలో ముఖం దాచేసుకుంది. మళ్ళా వేళ్ళు చీర కుచ్చెళ్ళ మీద బిగిసినాయి. స్రవంతి ఫోన్ అందుకుంది. "హలో, నమస్తే." ఈసారి కంఠస్వరం చాలా మర్యాదగా ఉంది. "హా, ఇదిగోనండి, బేబీ ఇక్కడే ఉంది. షీఈస్ ఫైన్. బొమ్మలు వేసింది. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు." "ఎస్, ఎస్, ఐ థింక్ సో. బేబీకి ఆ టాలెంట్ ఉందనే అనిపిస్తోంది. ఇదిగో, మాట్లాడండి" అని ఫోన్ చూపిస్తూ, "బేబీ, డాడీ పిలుస్తున్నారు" అంది. "నేను మాట్లాడను" తలదిప్పింది. ఎంత చెప్పినా రాలేదు. "సాయంత్రం మీరు వస్తారని అంటున్నారు కదా, అప్పుడు కబుర్లు చెబుతుందట." "ఎస్, షీజ్ ఎ నైస్ గర్ల్. బేబీ గురించి మీరు వర్రీ అవ్వకండి." "థ్యాంక్ యూ" స్రవంతి ఫోన్ పెట్టేసింది. "ఏమిటి, ఆయన కూతుర్ని చూడడానికి వస్తున్నారా?" "అవునంజమ్మ, 5 గంటలకు వస్తారట. రేపు ఊరు వెళుతున్నారు. వెళ్లే ముందు చూడడానికి వస్తున్నారు." "పాపం, ఎంత ప్రేమ! పిల్లని ఇంట్లో పెట్టుకోవడానికి లేని ప్రేమ చూడడానికి వస్తుంది కాబోలు." "అంజమ్మ" స్రవంతి కసురుతూ మందలింపుగా చూసింది. రమ్య కాగితాలు తీసుకుని బయలుదేరింది. ఎప్పుడెప్పుడు ఆ వాతావరణంలో నుండి బయట పెడతానా అన్నట్టుగా గబగబా వచ్చేసింది. గేటు దాటి స్కూటర్ దగ్గరికి వస్తుంటే, "హమ్మయ్యా" అని గట్టిగా గాలి పీల్చుకుంది. ఆ అవిటివాళ్ల వికారమైన ప్రపంచంలో నుండి తను బయటపడినట్టుగా ఆనందంగా అనిపించింది. ఒక్కసారి కాళ్ళు చేతులు విదిలించి చూసుకుంది. తను ఇలా ఏ అవకరమూ లేకుండా ఉండడం ఎంత అదృష్టమో వారిని చూసిన తరువాత కానీ కొట్టొచ్చినట్టు తెలియలేదు. రమ్య స్కూటర్ స్టార్ట్ చేసింది. సాయంత్రం అయ్యింది. నల్లగా చీకట్లు ముసురుకు వస్తున్నాయి. సిటీలో ఫిల్మోత్సవ్ జరుగుతూ ఉండడంతో వీధులన్నీ రంగురంగు లైట్లతో మెలమెలలాడుతూ మెరిసిపోతున్నాయి. ప్రతి షాపుని ఎదుటివారి కంటే తాము అధికంగా ఉండాలనే ఉత్సాహంతో పట్టుదలతో అలంకరించినట్టుగా ఉంది. ఎటువైపు చూసినా దీపతోరణాలే. కారులు బారులు బారులుగా పరుగులు తీస్తున్నాయి. ఒక 4 రోడ్ల కూడలిలో కుడివైపు నుండి వెళ్ళే వాళ్లకు ఎర్రలైట్ వెలిగింది. కార్లన్నీ ఆగినాయి. చూస్తూ ఉండగానే తలతలలాడే రంగురంగుల రకరకాల కార్లు బార్లు తీరాయి. నల్లటి అద్దాలు గల ఒక ఫియట్ కారులో కూర్చున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. డ్రైవర్ పక్కన ముందు సీటులో కూర్చుని ఉన్న 50 సంవత్సరాల ఆయన విసుగ్గా అంటున్నాడు, "సాయంత్రం అయ్యిందంటే ఇదే న్యూసెన్స్. ఈ రష్ ఎంత అంటే కారు కదిలినట్టే ఉండదు." అతను వెనక్కి తిరిగి వెనక సీటులో కూర్చుని ఉన్న ఒక ఆమెతో, "మేడం, ఈ టైంలో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం అనుకున్న టైంకి 1/2 గంట ముందుగా బయలుదేరాలి. ఈ ఆలస్యాన్ని లెక్క వేసుకోకుండా కొంతమంది వెళ్ళాలి అనుకున్న చోటికి ఆలస్యం అయిపోతూ ఉంటారు" అన్నాడు. "మనం ఆ కోవకి చెందం అనుకుంటాను" అంది ఆమె. ఆ వెలుగు చీకట్ల వాతావరణంలో ఆమె వయస్సు సరిగ్గా ఎంత ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఆమె గొంతు మాత్రం 20 సంవత్సరాల అమ్మాయి గొంతులా నాజూకుగా ఉంది. ఆమె పెట్టుకున్న నగలు ఆ దీపాల వెలుగులో మిలమిలా మెరిసిపోతున్నాయి. జుట్టు పైకి ముడి వేసుకుంది. స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంది. ఆమె కట్టుకున్న ఖరీదైన చీర, పెట్టుకున్న నగలు ఆమె అంతస్తుని తెలియజేస్తున్నాయి. ఆమె ఒడిలో ఉన్న జరీ పర్సుని అలవోకగా తెరిచి అందులో నుండి జేబురుమాలు తీసి దానితో సున్నితంగా ముక్కు తుడుచుకుంది. "ఒకటే జలుబు, నీళ్లు కొత్త చేశాయి" అంది. ఆమె చేతి గాజులు, వేలికి ఉన్న పెద్ద ఉంగరం, ఒక శిల్పి అందంగా ఒక స్త్రీమూర్తి చేతికి ఎంతో శ్రద్ధగా అమర్చిన ఆభరణాలలా ఉన్నాయి. "మేడం, మీరు ఈ పనుల గొడవలో పడి చాలా కష్టపడుతున్నారు. ఈ మధ్య అసలు విశ్రాంతే లేకుండా పోయింది. మీరు నా మాట విని 1 వారం 10 రోజులు ఏ ఊటి అయినా వెళ్ళి ఉండండి" పక్కన ఆమె ఎంతో బాధ్యత గల వ్యక్తిగా చెప్పింది. ఆమె వయసు 25 పైనే ఉంటాయి.
వేషధారణలో మామూలుగా ఉంది. కానీ ఆమె కళ్ళు అత్యంత ఉత్సాహంగా, జీవితంలో ఎన్నడూ ఆశించనిది ఊహించనిది జరిగినట్టుగా ఉంది. మరలా ఆ అమ్మాయే అంది, "మేడం, మీతో కలిసి నేను ఇలా మీ కారులో ప్రయాణం చేస్తున్నాను అంటే నన్ను నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. నేను రాజేశ్వరి గారితో కలిసి ప్రయాణం చేశాను అని చెప్పానంటే మా అమ్మ అక్క మూర్చపోతారు. మీ పరిచయం కలగడం కేవలం నా అదృష్టం." ఆపుకోలేనట్టుగా అత్యంత ఉత్సాహంగా చెప్పేస్తుంటే ఆవిడ రవంత కినుకుగా, "అబ్బా శాంత, నీ పొగడ్తలిక ఆపు. పొద్దుటి నుండి చూస్తున్నాను, నన్ను పొగడ్తలలో ఊరేగిస్తున్నావు. నీతో ప్రయాణం ఒక ఆవకాయ జాడీలో ఉన్నట్టుగా ఉండకూడదు" అంది. ముందు కూర్చున్న ఆయన ఫక్కుమని నవ్వాడు. ఆమె ఆయన్ని ఉద్దేశించి, "గౌరీశంకర్ గారు, ప్లీజ్ మీరైనా ఈ శాంతికి ఈ పొగడ్తలు ఆపమని చెప్పండి." "అవి పొగడ్తలు కావు మేడం, యథార్థాలు పచ్చి నిజాలు. అంతెందుకు, 4 ఏళ్ల క్రితం తమ దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చినప్పుడు నేను కూడా అచ్చు ఈ శాంత ఇప్పుడు ఫీల్ అవుతున్నట్టే ఆనందంతో తలమునకలు అయ్యాను. అప్పుడప్పుడు మీకోసం ప్రాణం ఇచ్చే, మేము మనసు విప్పి చెప్పే మాటలు కూడా మీరు వినాలి మేడం. ఇప్పటికీ కూడా, 'నన్ను ఎక్కడ పనిచేస్తున్నావోయ్?' అంటే, 'మేడం, రాజేశ్వరి గారి సెక్రటరీగా ఉన్నాను' అంటే విన్నవారు అమాంతం అందలం ఎక్కించినంత పని చేస్తారు. మీ పేరు ప్రతిష్టలు, చేసే దాన ధర్మాలు, మీ మంచి మనసు, మీ గొప్ప గుణాలు అలాంటివి మేడం." వారి మాటలకు అంతరాయం కలిగిస్తూ ఇంతలో కార్లు కాస్త ఆగాయో లేదో బిచ్చగాళ్ళు వచ్చి ముసిరారు. "అమ్మా, దానం చెయ్యండి" అంటూ ఒకతను డబ్బా చూపించాడు. "పొండి పొండి" గౌరీశంకర్ కసిరాడు. "పొండవతలికి రోడ్డు మీద కాస్త ఆగి ఉంటే చాలు, ఈగల్లా ముసురుతారు, ప్రాణాలు తీస్తారు." శాంత కూడా కసిరింది. రాజేశ్వరీదేవి అద్దం నింపి బయట లైట్ల తోరణాలు చూస్తోంది. "ఆ వరుస ఎంతో బాగుంది కదూ" అంటోంది. ఇంతలో గడ్డం మాసి చింపిరి బట్టలతో ఉన్న ఒక యువకుడు కారు దగ్గరికి వచ్చాడు. బిచ్చం వేయమన్నట్టు చెయ్యి ఆవిడ వైపు లోపలికి చాచాడు. "ఏయ్, అవతలికి వెళ్ళు" శాంత కసిరింది. అతను వెళ్ళలేదు. "చెయ్యి విరగ్గొట్టేస్తాను, తీస్తావా లేదా?" గౌరీశంకర్ అరిచాడు. ఆ అరుపులకు అతను భయపడలేదు, చెయ్యి తీయలేదు. మొండిగా చాతిన చేయిని అలాగే ఉంచాడు. బక్క చిక్కి ఎముకల గూడులా ఉన్న ఆ చేయి అందము, ఐశ్వర్యము, ఆరోగ్యము నిండిన వారి ముందు మరింత వికృతంగా ఉంది. "ఏయ్, చెబుతుంటే నీ కాదు, వెళ్ళు" డ్రైవర్ కసిరాడు. అతను అప్పటికి కూడా చెయ్యి తీయలేదు. చెయ్యిని ఇంకాస్త లోపలికి పోనిచ్చాడు. అతని చేతి వేళ్ళు ఆమె కాలి మీద ఉన్న పర్సుకు దగ్గరగా ఉన్నాయి. ఇది చూడగానే డ్రైవర్కి చాలా కోపం వచ్చింది. వెంటనే డోర్ తెరుచుకుని దిగి, "దొంగ విధవా" అంటూ అతన్ని పట్టుకుని ఎడాపెడా 2 వాయించి విసురుగా అవతలకు తోసేశాడు. డ్రైవర్ తోసిన తోపుకి ఆ యువకుడు వెళ్ళి పేవ్మెంట్ మీద పడ్డాడు. మిగతా కార్లలో వాళ్ళు, స్కూటర్ మీద ఉన్నవాళ్ళు అందరూ ఆ దృశ్యం చూస్తూనే ఉన్నారు. డ్రైవర్ వచ్చి కారులో కూర్చుని టపీమని శబ్దం చేస్తూ డోరు వేసుకున్నాడు. అతని ముఖంలో తన డ్యూటీ తను అనుకున్న దానికంటే ఎక్కువగానే నెరవేర్చాను అనే ఆత్మసంతృప్తి కనిపిస్తోంది. వ్యూ మిర్రర్ సరిచేసి యజమానురాలి ముఖంలో ఎలాంటి హావభావాలు కనిపిస్తున్నాయోనని చూడసాగాడు. రాజేశ్వరీదేవి మాత్రం ఇంకా ఆ పేవ్మెంట్ వైపే చూస్తోంది. డ్రైవర్ తోసిన తోపుకి ఆ పేవ్మెంట్ మీద వెళ్ళి బోర్లా పడిన బిచ్చగాడు లేవలేదు. అతనిలో కదలిక కనిపించడం లేదు. చొప్పకట్టలా అలాగే ఉండిపోయాడు. ఆ యువకుడు బ్రతికాడా, చనిపోయాడా, ఏం జరిగింది? తరువాయి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.